హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ధనుర్మాసం నెల మొత్తము దేవునికి నైవేద్యంగా కట్టుపొంగల్ని సమర్పించుకొని సంక్రాంతి రోజు మాత్రం మనం మిరియాల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటాము. ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలో ఒక స్పూన్ మిరియాలని, ఒక స్పూన్ మినపగుండ్లు, ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎండు మిరపకాయని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటినీ కలుపుతూ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అవసరం లేకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ వేసుకోవాలి. మనకి పెప్పర్ పౌడరు రెడీ అయ్యింది. ఇది కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా మనం రైస్కి సరిపడా యూజ్ చేసుకొని మిగిలింది గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని, ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే 1 స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని ఆవాలు చిటపటమనగానే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినపగుండ్లు, 1 స్పూను పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా కలుపుతూ లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు వేగిన తర్వాత 1 కప్పు వరకు జీడిపప్పును యాడ్ చేసుకొని వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం వేరుశెన పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఫ్రై అయినవి ఇప్పుడు దీనిలోకి 2 ఎండు మిరపకాయలను యాడ్ చేసుకొని 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయింది. ఇప్పుడు దానిలోకి మనం మిక్సీ వేసి రెడీ చేసుకున్న పెప్పర్ పౌడర్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ యూజ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా తాలింపులోకి బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలవనివ్వాలి. అలాగే ఇప్పుడు దానిలోకి 1 గ్లాసు బియ్యాన్ని పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. అన్నం బాగా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ అన్నాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ హైలోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపంతా కూడా ఈ అన్నంలోకి కలిసేలాగా చూసుకోవాలి. అంతా బాగా కలిసింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి కావాలి అంటే సాల్ట్ తగ్గినా పెప్పర్ పౌడర్ తగ్గినా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మొత్తం బాగా కలిసింది. స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దేవునికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఎంతో టేస్టీ హెల్తీగా ఉండే పెప్పర్ రైస్ ఇది. ఇదైతే మనం లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.